సమర్పేశిను. దేయర్పేశిను தன் குணம் கட்கு உரிய சொல்கின்றும் உடையவன் என்று என்று உணர்வில் மிக்கோ தெரியும் வன்கீர்த்திராமானுஜன் மறைத்தேது உலகில் புரியும் ஞானம் பொருந்தாதவரே பொருள் களியே எவரே மானா திவ்யம் திருவடிகளே சரணு. ృతవిరించాది నిరుంకుశవిభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలిన. భగవద్ రామానుజుల వారి వైభవాన్ని తెలియజేసేటటువంటి, పెద్దలు అనుగ్రహించిన ఒకనొక అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. పురా సూత్రైవ్యాస శ్రుతిశతశిరోర్ధం గ్రథితవాన్ వివవ్రే తం శ్రావ్యం వకుళధరతామిత్య చ పునః ఉభౌ ఏతౌ గ్రంథౌ ఘటయితుమలం యుక్తిభిరసౌ పునః జజ్ఞే రావావరజమితి స బ్రహ్మముకురః. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియలో పెద్దలు ఆచ్యాన్ పిళ్ళై అనేటటువంటి ఒకనొక మహానుభావులు ప్రియవాచ్యాన్ పిళ్ళై ఈ శ్లోకాన్ని అనుగ్రహిస్తూ రామానుజుల వారి యొక్క అద్వితీయ ప్రతిభను మనకు తెలియజేస్తున్నారు. వేదాలు మన సంస్కృతికి, మన సంప్రదాయానికి, భారతీయ సంప్రదాయానికి మూలస్తంభాలు. ఆ వేదం కర్మకాండమని, బ్రహ్మకాండమని రెండు రకాలుగా విభాగింపబడి ఉన్నది. కర్మకాండలో యజ్ఞయాగాదుల యొక్క స్వరూపం తెలియజేయబడింది. బ్రహ్మకాండలో ఆ యజ్ఞయాగాదుల ద్వారా ఏ పరమాత్మనైతే ఆరాధిస్తామో ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలియజేయబడింది. ఈ విధంగా ఉండేటటువంటి రెండవ భాగానికి వేదాంతములని పేరు. వేదాల్లో ఉండేటటువంటి విషయాన్ని మనకు నిశ్చయం చేసి చెప్పేటటువంటి భాగం, పరతత్వం ఎవరు, ఆ పరతత్వాన్ని ఏ విధంగా మనం ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని మనకి నిర్ణయం చేసేటటువంటి భాగం గనక వేదముల యొక్క అంత నిర్ణయ భాగం అనే పెద్దలు దాన్ని వివరించారు. ఆ విధంగా ఉండేటటువంటి వేదాంతంలో అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి, పరమాత్మ వైభవాన్ని స్వరూపాన్ని తెలియజేసేటటువంటివి. వాటిలో ఉండేటటువంటి అర్థాన్ని సామాన్యులకు కూడా తెలిసేటట్టుగా ఆ కాలంలో వేదవ్యాసుల వారు కొన్ని కొన్ని సూత్రాల ద్వారా వాటిని, వేద సారాన్ని మనకి అందించారు. వేదాల్లో ఉండేటువంటి తత్వాలను మనకి అందించారు. వాటికి బ్రహ్మసూత్రాలని పేరు. తర్వాత కాలంలో వేదవ్యాసుల వారి కాలానికి అవి ఉపయోగపడ్డాయి. ఇంకా ఇంకా వెళ్ళి కొద్దీ జ్ఞానాన్ని అల్పీభవిష్యంతి అని ప్రజల యొక్క గ్రహణశక్తి, వారి యొక్క ఆయుస్సు ఇవన్నీ కూడా తగ్గిపోతున్న కారణం చేత ఆ బ్రహ్మసూత్రాల యొక్క అర్థం కూడా తెలియలేకుండా ఇదమిత్తంగా తెలుసుకోలేనటువంటి దశలో నమ్మాళ్ళు వార్లు అనేటటువంటి మహానుభావులు ద్రావిడ దేశంలో పుట్టి వివవ్రేతం శ్రావ్యం వకుళధరతామేచ్చ చ పునః. ఆ విధంగా నమ్మాళ్ళవార్లు అనేటటువంటి మహానుభావులు ఒకనొక ఆళ్వార్లు పుట్టి దాన్ని, అంటే
బ్రహ్మసూత్రాల్లో తెలియజెప్పబడినటువంటి గొప్పదైన తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని తం శ్రావ్యం వివవ్రే, శ్రావ్యంగా అనగా వినడానికి సంపోయినటువంటి ద్రావిడ పాశురాల రూపంలో మనకి వివరించారు ఆ మహానుభావులు. ఇక్కడ కూడా ఒక క్లేశం ఏర్పడింది. ఆ భాష ఏమో ద్రావిడ భాష, అన్ని ప్రాంతాల్లోనూ మాట్లాడబడేటువంటి భాష కాదు. కనుక నమ్మాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఆ పాశురాలు వేదం యొక్క తత్వాన్ని తెలియజేసేవి అయినప్పటికీ కూడా వాటిలో ఉండేటటువంటి అర్థాన్ని అందరూ తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. గనక రెండవది ఆ పాశురాల యొక్క అర్థాన్ని వివరించి చెప్పేటటువంటి సామర్థ్యం కూడా సామాన్యులకు అందుబాటులో లేదు. గనక తర్వాత ఏం జరిగింది అంటే ఆ వేదవ్యాసులే నమ్మాడి వారులుగా అవతరించి ద్రావిడ పాశురాల్లో చెప్పిన ఆ వేదవ్యాసులే మళ్ళీ కొంతకాలానికి రామానుజులుగా అవతరించారు. రామానుజులుగా అవతరించి ఏం చేశారు? ఉభౌ ఏతౌ గ్రంథౌ, వేదవ్యాసులు మనకు అందించినటువంటి బ్రహ్మసూత్రాలు, నమ్మాళ్ళ వాళ్ళు మనకి అందించినటువంటి ద్రావిడ ప్రబంధం, ఈ రెండింటినీ కూడా కలిపి ఈ రెండిట్లోనూ చెప్పినటువంటి అర్థం ఒకటే సుమా. ఆ బ్రహ్మసూత్రాల్లో చెప్పినటువంటి తత్వమే నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాశురాల్లో విశదీకరింపబడింది అని అంటూ రెండిటినీ సమన్వయం చేస్తూ ఉభౌ ఏతౌ గ్రంథౌ ఘటయి తుమలం యుక్తి విరసౌ, ఈ రెండింటిని కూడా యుక్తులతో పాటు చక్కగా సమన్వయం చేస్తూ చెప్పడానికి అవతరించినటువంటి వారు మహానుభావులు రామానుజులు అని అంటూ భగవద్ రామానుజుల వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఒకనొక పెద్దలు ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఈ విధంగా సంస్కృత వేదాంతంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా వివరించి శ్రీభాష్యం అనేటటువంటి ఉద్గ్రంథాన్ని రచించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు, ఆ భగవద్ రామానుజుల వారి సమకాలీనులుగా ఉండేటటువంటి ఒకనొక పెద్దలు, వారి శిష్యులు, సాక్షాత్తు వారి శిష్యులు కాకపోయినా వారి శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులను అంటాం. తిరువరంగత్తముదనార్ అనబడేటటువంటి ఒక మహానుభావులు మనకు అందించినటువంటి దివ్య ప్రబంధం, గొప్పది దివ్యం అంటే గొప్పది అని అర్థం, అలౌకికమైనది అని అర్థం. ఆచార్యులే తప్ప వేరొకరెవరు కూడా మన్ని రక్షించేవారు లేదు. ఆచార్యుల యొక్క దయే మన్ని కాపాడుతుంది, భగవంతుని సన్నిధానాన్ని చేరుస్తుంది అనేటటువంటి తత్వం, వైదికమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో, వేదాల్లో ఘోషింపబడినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియజేస్తూ దాన్ని భగవద్ రామానుజుల వారే జగద్గురు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒక ఈ రచించినటువంటి ప్రబంధం. ఆ ప్రబంధంలో ఒకనొక పాశురం, 87వ పాశురం, ప్రతి పాశురం కూడా ఆణిముచ్చల లాంటివి. అటువంటి 87వ పాశురాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఆ తర్వాత దాంట్లో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెరియవర్పేశిలుం పేదయర్పేశిలుం తంగుణంగట్కి ఉరియ సొల్లెన్రిన్నుం ఉడయవనెందెంద్వి ఉణర్విల్ మిక్కోర్ తిరియుం వన్ కీర్తి ఇరామానుష మరదేర్ందులహిల్ పురియున్నన్యాన్నం పొరుందాదవరై పొరుంకలయే. ఈ పాశురాలన్నీ కూడా 108 పాశురాలు ఉన్నాయి ఈ ప్రబంధంలో. ఈ పాశురాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం, అర్థంలో సంబంధం కలిగి ఉంటాయి. ఇంతకుముందు పాశురంలో ఏం చెప్పారు అంటే నేను భగవద్ రామానుజులను తప్ప ఇంకొకరిని కొలవను, ఒళ్ళియనూర్ కత్తార్పరవం ఇరామానుషనై కరుదు ఉళ్ళుం పెత్తార్ అవర్ ఎమ్మ నిన్నాళుం పెరియవరే. ముందుకు పాశురంలో ఏం చెప్పారు? భగవద్ రామానుజుల వారిని ఎవరైతే విశ్వసించి వారే సర్వస్వమని అంటారో అని, ఆ విధంగా వారిని నమ్మి ఉంటారో అటువంటి వారిని నేను వారే నాకు
కొలవదగినటువంటి అవరు ఎమ్మ నిన్నాళ్ళు పెరియవరే. అటువంటి వారే నన్ను ఎప్పుడూ కూడా పాలించేటటువంటి మహానుభావులు, గొప్పవారు అని అన్నారు. అంటే భగవద్ రామానుజుల వారే కాక భగవద్ రామానుజుల వారిని సర్వస్వంగా భావిస్తూ వారిని సేవించేటటువంటి, వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి మహనీయులు ఉన్నారే, అటువంటి వారు నాకు నిజంగా మార్గదర్శకులు. వారి మార్గాన్ని నేను అనుసరిస్తాను, వారిని ఎప్పుడూ కూడా నేను కొలుస్తాను, వారే నన్ను రక్షించేవారు అని రామానుజుల వారి విషయంలోనే కాకుండా వారి భక్తుల విషయంలో కూడా తమకు ఉండేటటువంటి భక్తి ప్రపత్తులను అముదనార్ వ్యక్తం చేయడం జరిగింది. సరే బాగానే ఉంది, మీరు చెప్పింది చాలా బాగుంది. పక్కనుండి వారు అడిగారు, ఈ ప్రబంధాన్ని పాడేట పాశురాలు పాడేటటువంటి అముదనాన్ని అడిగారు, అయ్యా ఇది కలికాలం కదా, ఈ కలికాలంలో ఉండేటటువంటిది ప్రభావం, కలి యొక్క ప్రభావం, కలిదోషం అనేది ఎటువంటి వారినైనా సరే వారి మనస్సును చెలింపజేసేటటువంటి కాలం ఇది. భగవద్ రామానుజులను, వారి భక్తులను నేను సేవిస్తాను, వారే మాకు సర్వస్వం అని మీరు అంటున్నారే, ఇటువంటి ఈ విధంగా ఉండేటటువంటి నమ్మకం, విశ్వాసం అచంచలంగా మీకు ఉంటుందా? ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ కలిలో ఇప్పుడు ఉండేటటువంటి మనస్సు ఇంకో రకం, మరి ఆ భావం ఇంకో రకంగా ఉండదు కదా, ఉండడం లేదు కదా, చంచలమైనటు చిత్తంతో కదా జనమంతా కూడా ఉన్నారు అని ప్రశ్న వెయ్యగా దానికి సమాధానాన్ని చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు అంటే, రామానుజుల వారు మామూలుగా సామాన్యులైనటువంటి వారు కాదు. సామాన్యులైనటువంటి వారిని ఆశ్రయించినట్టయితే వారి వల్ల కలిగేటటువంటి జ్ఞానం అల్పంగా ఉండవచ్చు. రామానుజుల వారిని కాకుండా అన్యుల్ని ఆశ్రయించినటువంటి వారు పొందేటటువంటి జ్ఞానం అల్పమై ఉండవచ్చు, కానీ రామానుజుల వారి యొక్క గొప్పతనం అటువంటిది కాదు. వారి యొక్క మహిమ ఎటువంటిది అంటే, వారిని నమ్మి వారి వల్ల జ్ఞానం పొందినటువంటి నాకు ఏ విధంగానూ కలి అనేది నన్ను బాధించదు, నాకు ఉండేటటువంటి విశ్వాసాన్ని చెడగొట్టేటటువంటి శక్తి కలి పురుషునకు కూడా లేదు అని అంటూ ఈ పాశురంలో, నన్యాన్నం పొరుందా తేర్ందులఘిల్ పురియున్నన్యాన్నం ఇరామానుసరి మరతేర్ందులఘిల్ పురియున్నన్యాన్నం, వేదంలో ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా విమర్శించి వాటిని అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా లోకంలో అందించినటువంటి వారు మహానుభావులు. స్పష్టంగా జ్ఞానమే కనుక లేకపోయినట్టయితే అప్పుడు విశ్వాసం కూడా సడలేటటువంటి అవకాశం ఉంటుంది, సంశయంతో కూడి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సంశయంతో కానీ, మరి లేదు భ్రమతో కానీ కూడినటువంటి జ్ఞానమే కనుక ఏనట్టయితే సరైనటువంటి జ్ఞానంగా మనం చెప్పడానికి లేదు. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని అందించేది కాదు భగవద్ రామానుజుల యొక్క ఉపదేశాలు. వారు అనుగ్రహించినటువంటి, వారు రచించినటువంటి గ్రంథాలన్నీ కూడా సుస్పష్టంగా మనకి తత్వాన్ని తెలియజేస్తున్నాయి. కనుక అటువంటి వారిని భగవద్ రామానుజుల అనుగ్రహించినటువంటి, రచించినటువంటి గ్రంథాలను అధ్యయనం చేసి వారు అందించినటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత ఇక మనస్సు చెలించేటటువంటి అవకాశం లేదు సుమా అని అంటూ ఈ పాశురంలో తమ యొక్క నిశ్చయాన్ని కవి అముదనార్ తెలియజేస్తున్నారు. ఏమని అంటే, ముందు పాశురంలో ముందు పాదాల్లో ఏం చెబుతున్నారో చూడండి. ఎటువంటి వారు రామానుజులు, రామానుజుల వారి యొక్క గ్రంథాలు ఎటువంటివి, వారి యొక్క గుణసంపద ఎటువంటిది, రామానుజుల యొక్క గుణసంపద అనేదాన్ని ముందుగా ఉండేటటువంటి పాదాల్లో, పాశురంలో ఉండేటటువంటి పాదాల్లో తెలియజేస్తున్నారు. పెరియవర్పేశిలుం పేదయర్పేశిలుం, వారు గొప్పవారు మాట్లాడినా, గొప్పవారు స్తుతించినా, పేదయర్పేశిలుం సామాన్యంగా ఉండేటటువంటి వారు స్తుతించినప్పటికీ కూడా, ఎవరు స్తుతించినా, మహాజ్ఞానులు స్తుతించినా,
లేక సామాన్యమైనటువంటి జ్ఞానం కలిగిన వారు స్తుతించిన తన్ గుణంగట్కి ఉరియ ఉరియ సొల్లెన్ని సొల్ ఎన్ను ఉడయవనెన్రెన్రి తమ శక్తికి తమ వాక్కుకు తగినటువంటి రూపాన్ని గుణాల్ని కలిగిన వారు అంటే మహానుభావులు స్తుతిస్తే వారు స్తుతించినా వారి స్తుతి వాస్తవం అనేటట్టు, సామాన్యులు స్తుతించినప్పటికీ కూడా వారి వాక్కుకు అందేటట్టుగా అటువంటి సౌలభ్యాన్ని కలిగినటువంటి వారు, ఎటువంటి వారు స్తుతించినా వారి వాక్కుకు అందేటటువంటి స్వరూప స్వభావాలు కడిగిన వారు రామానుజుడు. ఉణర్విల్ మిక్కూర్ తెరియం వన్కీర్తి, ఈ విధంగా ఉదారమైనటువంటి స్వభావం సౌలభ్య సౌశీల్యాలను కలిగినటువంటి మహానుభావులు అని గొప్పవారంతా కూడా ఉదారులైనటువంటి మహానుభావులంతా కూడా జ్ఞానాధికులుగా ఉండేటటువంటి వారు అందరూ కూడా స్తుతించేటటువంటి స్వభావం కలిగిన వారి రామానుజులు. ఏ విధంగా స్తుతించారు రామానుజుల్ని అంటే పెద్ద మహానుభావులంతా కూడా వారి యొక్క జ్ఞానాల్ని అందటి అన్నింటినీ కూడా స్తుతించేటప్పుడు వారి సౌశీల్యాలనైతేనేమి సౌలభ్యాలనైతేనేమి ఆ గుణాలన్నింటినీ కూడా మనకి కూరేశులు వారి శిష్యులైనటువంటి ఇంకా మహా పలువురంతా కూడా స్తుతించారు. ఆ విధంగా ఉణర్విల్ మిక్కోర్ తెరియం వన్ కీర్తి, జ్ఞానంలో మిక్కిలి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారు, మిక్కోర్ అనగా గొప్ప మిక్కిలి సామర్థ్యం కలిగినటువంటి వారంతా కూడా తెరియం వన్ కీర్తి, తెలియగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన అంటే మహానుభావులంతా కూడా స్తుతించినటువంటి వైభవాన్ని కలిగినటువంటి వారు ఉన్నారే రామానుజులు. ఆ రామానుజులని అటువంటి రామానుజులు మనకి ఏం చేశారు, ఏ ఉపకారం చేశారు అంటే మరతేర్ంది ఉలహిల్ పురియున్నన్యాన్నం, మరై అని పేరు వేదానికి అరవల్లో మరై అని పేరు. మరై అంటే మరక్కెరది అనగా తనలో ఉండేటటువంటి అపూర్వమైన అర్థాలన్నింటినీ కూడా మరుగుపరిచేది అంటే సామాన్యులకు అందుబాటులో ఉండకుండా అయోగ్యులకు అందుబాటులో ఉండకుండా తనలో ఉండేటటువంటి తత్వాన్ని యోగ్యత కలిగిన వారు మాత్రమే గ్రహించేటట్టుగా ఉండేటటువంటిది కనుక మరై అని పేరు. సంస్కృతంలో వేదం అని పేరు. దానికి ఏమర్థం అంటే వేదయతీతి వేదః అని, అనగా యోగ్యత కలిగిన వారికి తనలో ఉండేటటువంటి అర్థాన్ని విశదీకరిస్తుంది కనుక వేదమని సంస్కృతంలో ఉండేటువంటి నామానికి పేరు. అరవంలో ఉండే మరై అనే పదానికి అయోగ్యులకు తెలియకుండా తనలో ఉండేటువంటి తత్వాన్ని కప్పిపుచ్చేది కనుక దానికి మరై అని పేరు. ఆ విధంగా సామాన్యులకు అందుబాటులో లేకుండా అయోగ్యులకు అందుబాటులో లేకుండా ఉండేటటువంటి మరై ఏదైతే ఉన్నదో దాన్ని దాంట్లో నిగూఢంగా ఉండేటటువంటి